మహాభారతము సభాపర్వము లోని నన్నయ్య గారి సాత్వతి ఆరభట్టి వృత్తుల సమగ్ర నిర్వహణ ఎలా ఉందో చూద్దాం. ఇవాళ నన్నయ్య ఈ ఘట్టంలో సాత్వతి ఆరభట్టి వృత్తులను సర్వాంగ సమగ్రంగా నిర్వహించటం గమనిస్తే నన్నయ్య రూపకళాశిల్ప నైపుణ్యం ప్రకటితమవుతుంది. సాత్వతి వృత్తిలో పాత్రల మన ప్రవృత్తులు ప్రకాశమానాలు అయ్యేటట్లు చిత్రించబడతాయి. మాయాద్యుత సభలో గోచరించే పాత్రల మన ప్రవృత్తులను చిత్రిస్తూ నన్నయ్య నాటకీయతను పోషించటం గమనించదగిన ముఖ్యాంశం. సాత్వతి వృత్తిలో 4 రకాలు ఉంటాయని భరతుడు పేర్కొన్నాడు. అవి ఉత్థాపకం, పరివర్తకం, సల్లాపకం, సంఘాత్యం. ఉత్థాపకము అంటే మానసిక సంఘర్షణ సూచించే వ్యాపారం. పరివర్తకము అంటే మానసిక సంఘర్షణ వలన చేయదలిచిన కార్యాన్ని వదిలి కారణాంతరం చేత మరొక కార్యాన్ని చేయటం. ఆదర్శణ సహితంగా కానీ రహితంగా కానీ ఇతరులను అధిక్షేపించటం సల్లాపకం. ఆదర్శణ అంటే నేరం మోపటం, తిరస్కరించటం, వాదాన్ని ఖండించడం, అన్యాయంగా పీడించడం. ధర్మార్థాంశాల చర్చలో రాగదోష సహితంగా సాధిక్షేప వచనాలు పలకటం కూడా సల్లాపకం అని కొందరు అంటారు. ఇక సంఘాత్యం అంటే ఉపాయ శక్తి చేత కానీ అర్ధశక్తి చేత కానీ దైవవశంగా కానీ ఆత్మదోషం వలన కానీ సంఘాతం అంటే గట్టి దెబ్బ భేదించడం. ఇది వ్యష్టిగా సమిష్టిగా ప్రయోగించబడవచ్చు. కొందరు కూటమిగా చేరి అనేక కపటాలతో ఇతరులను చంపవలనని వంచాలని ఆశించి చేసే ప్రయోగం కూట సంఘాతము అంటారు. దానిని భేదించడం సంఘాత్యం. సాత్వతి వృత్తిలో కానవచ్చే భేదాలన్నీ సభాపర్వంలోని ఈ ఘట్టంలో సాంగంగా సాక్షాత్కరిస్తాయి. ఆరభట్టుడు అంటే శూరుడు. అతడి చిత్తవృత్తి నుండి జనించే క్రోధ ఆవేగాదులు అనేక రకాల కపట చర్యలు, వంచనలు, దంభాలు, అనృత వాక్యాలు కలిగి దీప్తరసాలైన రౌద్రాదులందు ప్రవర్తిల్లేది ఆరభటి వృత్తి. షాడ్గుణ్యంతో అంటే వంచన విద్రవాలతో లాభాలాభాలతో కూడి ఉండేది ఆరభటి వృత్తి అని కొందరంటారు. ఇది 4 రకాలు: సంక్షిప్తకం, అవపాతం, వస్తుత్థాపనం, సంఫేటం, అన్వర్థాలైన శిల్పాలు, విఫలమైన పుస్తకాలు అంటే రంగ దృశ్యాలు, విచిత్రమైన నేపథ్యం మొదలైన వాటి చేత సంజ్ఞామాత్రంగా వస్తువులను సూచించటం సంక్షిప్తకం. అధికమైన హర్ష భయాదులతో పాత్రల ప్రవేశ నిర్గమాదులు జరగడం విద్రవం లేదా ఉపద్రవం చేత కానీ వినిపాతం, పాటు, భంగపాటు, బాధ, దుఃఖం, అమర్యాద, అగౌరవం వలన కానీ ఆవేగ ప్రధానమైన చేష్టలను ప్రదర్శించటం అవపాతం. భావి వస్తువును అనేక విధాలుగా హృదయగోచరమయ్యేటట్టు ధ్వనింపచేయటం వస్తుత్థాపనం. సంరంభం చేత ప్రయుక్తమయ్యేది యుద్ధ నియుద్ధ కపటాదులతో కూడుకున్నది, శస్త్రప్రహరాలతో నిండింది సంఫేటం. ఆరభటి వృత్తిని సాంగంగా కపటద్యుత ఘట్టంలో నన్నయ్య ఆవిష్కరించిన వైనం గమనిస్తే అతడి నాటకీయ రచనా ప్రతిభ మనలను ఆశ్చర్యపరుస్తుంది. పరాక్రమార్జితమైన పాండవుల ఐశ్వర్యాన్ని మోసంతో అపహరించి వారిని అపహసించి అవమానించే ప్రయత్నం కపటద్యూత ఘట్టంలోని కార్యం. ఇందులో ప్రతినాయక విజృంభణం, నాయక పరాజయం వస్తువు. ప్రతినాయక కుటిల ప్రయత్నమే మహాభారత రణానికి హేతు అవుతున్నది. కర్మఫల భోగరూపమైన వస్తువు ఇతిహాసంలో ఉండటం సహజం కాబట్టి దుర్యోధన ధృతరాష్ట్ర స్వయంకృతాపరాధమే వారి స్వీయ నాశనానికి దారి తీస్తుందనడం ప్రయోజనం. దానికి తగినట్టుగా ఈ కథ డిమప్రాయమై ఉండడం ఉచితం. మహాభారత యుద్ధంలో అంటే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనే పాండవ కౌరవుల మన ప్రవృత్తులను క్రమంగా ఆవిష్కరించే ఒక వికాస పద్ధతికి డిమరూపక నిర్మాణ పద్ధతిని నన్నయ్య శక్తిమంతమైన వాహికగా వాడుకున్నాడు. అందులో సాత్వతి ఆరభటి వృత్తులు 2 రెక్కల వలె పనికి వచ్చాయి. పాండవ రాజసూయ వైభవాన్ని చూసి అందరూ ఆనందించారు. దుర్యోధనుడు ఒక్కడే అసూయతో అంతర్వేదనకు గురయ్యాడు, చిక్కి శల్యమైపోయాడు. ఈ తన దీనావస్థకు హేతువును తండ్రితో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు.
భావి పురాతన అద్యతన పార్థివ లక్ష్ములు పాండవేయు లక్ష్మీ విభవంబుతోడ భావి పురాతన అద్యతన పార్థివ లక్ష్ములు పాండవేయు లక్ష్మీ విభవంబుతోడను ఉపమింప సమంబులుగా వశేష రాజావళిలోన అత్యధికులైన సపత్నుల పేర్మిజూచియేచూవే సహింపనోపక కృషుండ వివర్ణుడనైతి ఎంతయున్ శత్రువు చేత కూడా ప్రశంసించబడి అసూయ పొందేటట్లు అతిశయించిన పాండవ వైభవం ఇందులో ధ్వనించబడి ప్రశంసనీయమైనది. కానీ దానిని అవలీలగా అపహరించాలన్న దుర్యోధనుడి సంకల్పం దూర్త లక్షణం, ఉద్ధత స్వభావం. ఈ రూపంలో కార్యం ప్రారంభమిస్తున్నది ప్రతినాయకుడు. తీవ్ర మనోవేదన అనంతరం ప్రతినాయకుడు బీజాన్ని తండ్రి ఎదుట నాటాడు. దానికి శకుని నీరు పోసి ప్రోత్సహించాడు. భానుప్రభులగు పాండు మహీనాథాత్మజు లక్ష్మి ఎల్లను నీకు నేనపహరించీతు ధరాసుత మాయా దురోధర వ్యాజమునన్ అని ఉపాయాన్ని చూపాడు. శకుని పన్నాగాన్ని ధృతరాష్ట్రుడి చేత అంగీకరింపజేయాలని దుర్యోధనుడు ప్రయత్నించాడు. కానీ ధృతరాష్ట్రుడు విదురుడి నడిగి చేయటం ఉచితమని భావించాడు. విదురుడిని పాండవ పక్షపాతిగా పేర్కొని దుర్యోధనుడు నిందించాడు. దుర్యోధనుడు తలపెట్టిన మహావంచనకు ధృతరాష్ట్రుడు వెంటనే అనుకూలంగా స్పందించలేదు. విదుర భీష్మద్రోణాదులు యత్నాన్ని గర్హిస్తారని భయపడ్డాడు. డోలాయమాన స్థితిలో ఉన్న తండ్రి మనస్సును గమనించి దుర్యోధనుడు తన మాట మన్నించకపోతే అగ్నిలో దూకి ఆహుతి అయిపోతానని బెదిరించాడు. పుత్ర వ్యామోహం అధర్మ భీతిని మృంగివేసింది. ఉచితం కాదని అంతరాత్మ చెప్తున్నా కొడుకును కాదనలేక ఆ పాపకార్యానికి అంకురారోపణం చేశాడు ధృతరాష్ట్రుడు. సుయోధనుడి మనశ్శాంతికై మణిమయ మహాసభను నిర్మింపజేశాడు. దుర్యోధనుడు ధృతరాష్ట్రుని ఏ విధంగా మెడలు వంచి ఒప్పించాడో అట్లాగే ధృతరాష్ట్రుడు కూడా విదురుడి చేత ఒప్పింపజేయటానికి ప్రయత్నించాడు. విదురుడితో ఏకాంతంగా ఒకనాడు దుర్యోధన శకునుల పన్నాగాన్ని గురించి ప్రస్తావించాడు. విదురుడు విరుచుకొని పడ్డాడు. పుత్రుల నడమ భేదబుద్ధి కలిగించడం అన్యాయమని, జూదం వలన కలహం తప్పదని హెచ్చరించి శకుని దుర్యోధనుల ప్రయత్నాన్ని మాన్పుమని ప్రబోధించాడు. ధృతరాష్ట్రుడు దానికి మెత్తపడలేదు. సరికదా, మెత్తబడని విదురుడినే మెత్తపరచడానికి పూనుకున్నాడు. తన మనసులోని మర్మం బయటపడకుండా ధర్మపన్నం చదివాడు. పుత్రులకేల భేదమగు భూసుతయేను నీవు జహ్నవి పుత్రుడు నుండగా అహితమున్ భయమున్ దొరకొన్నే నాకు నా పుత్రులకున్ ప్రసాదకృత బుద్ధులు వేల్పులుగా నదీనికి మిత్రనిధి యొడంబడుము మిన్నక సంశయమందనీటికిన్. మనస్సులో పుత్రుడు వైపు మాటలలో విదురుడు వైపు పలికిన ధృతరాష్ట్రుడు మేకతోలు కప్పుకున్న పులివలె మాట్లాడాడు. జూదమాడటం వలన కలహం వస్తే మాన్పే శక్తులుగా ముగ్గురిని చూపించాడు. తాను, విదురుడు, భీష్ముడు. తన మీద విదురుడికి నమ్మకం లేకపోయినా విదురుడి మీద, భీష్ముడి మీద తనకు నమ్మకం ఉన్నట్టు పలికాడు. విదురుడు విద్వత్తును బంగారు గొలుసుతో కట్టి కదలకుండా చేశాడు. ఇంద్రప్రస్థపురానికి పోయి ధర్మజుడిని పిలుచుకొని రమ్మన్నాడు. విదురుడు భీష్ముడికి సంగతి చెప్పాడు. ఇద్దరు మృంగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరయ్యారు. విదురుడు చెప్పింది నిప్పు వంటి నిజం. జూదం వలన తగాదా వస్తుంది, దాని వలన యుద్ధం అవుతుంది, ప్రజానష్టం జరుగుతుంది. ఆ యుద్ధంలో వీరులే గెలుస్తారేమో, కపటులైన తన పుత్రులకు అపాయం వాటిల్లుతుందేమో. గుడ్డిరాజు గుండెలో గుబులు మొదలైంది. విదురుడు చెప్పిన హితబోధలో దుర్యోధనుడి మనస్సును మార్చే ప్రయత్నం చేయాలన్న సూచన ఉన్నది. అది అతనికి సాధ్యం కాదేమో. అయినా ప్రయత్నం చేయటంలో తప్పులేదని ఒకనాడు తన కొడుకును పిలిచి జూదం వలన కలిగే అహితాన్ని చెప్పి, ఇం మహి నీవు పాండవులు ఎప్పటి ఎట్ల పరస్పరానురాగమ్మునేలుదుంచున్కి ఇది కార్యము పాండవలక్ష్మినీ కసహ్యం మననేల వంచన పరార్థి పరిగ్రహ బుద్ధి చేసి పాపం మగు పాపకారులకు పాయునవశ్యము అర్ధధర్మముల్ అని హితవు చెప్పాడు. జూదం విదుర సమ్మతం కాదని, పాండవ సంపద కంటే కౌరవులకు 5 రెట్లు ధనమున్నదని, ధర్మజుడు చేసినన్ని యజ్ఞాలు దుర్యోధనుడు కూడా చేసి భూలోకంలోని రాజుల అందరి సంపదలను ఉపాయనాలుగా పొందవచ్చునని బుజ్జగించి చెప్పాడు.
దానికి దుర్యోధనుడు సుముఖుడు కాకపోగా పైపెచ్చు తనకు జూదమే యజ్ఞమని ఘోషించాడు. అందరికీ నమస్కారం. తర్వాతి